నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం ఆగస్టు 9, 2023 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి వీటితో పాటుకి ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ అధిక మాసం కృష్ణపక్షం, సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:36. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి అధిక శ్రావణ బహుళ అష్టమి. అష్టమి తిథి ఆగస్టు 8 మంగళవారం 9:42 అండి. ఆగస్టు 9 8:32 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి అధిక శ్రావణ బహుళ నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం భరణి. భరణి నక్షత్రం ఆగస్టు 9 మంగళవారం 6:56 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వృద్ధి 3:39 వరకు. తదుపరి ధ్రువ కరణం తైతల 3:58 వరకు. తదుపరి గర రేపు తెల్లవారుతే అనగా గురువారం తెల్లవారితే 4:13 వరకు. తదుపరి వణిజ విష్టి. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం 6:57 నుండి 8:33 వరకు. దుర్ముహూర్తం 11:40 నుండి 12:31 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 12:00 నుండి 1:30 వరకు. యమగండం 7:26 నుండి 9:06 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం 10:46 నుండి 12:26 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం 4:25 నుండి 5:13 వరకు. అమృత గడిలో 11:59 నుండి 1:39 వరకు. అభిజిత్ ముహూర్తం అనేది ఈరోజు లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి, సాధారణంగా రోజువారి పనులు అయితే చేసుకోవచ్చు. చూశారు కదండి ఈరోజు పంచాంగం అండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.